ఒక యాక్చువల్లీ పెప్పి సాంగ్ అంటే సొగ్గడ చిన్నయన అనే ఫిలిం సార్, డిక్కడిక్కడ ఉండు అనే సాంగ్ సార్. అది కంపోజ్ చేసేటప్పుడు ఒక పెప్పి నంబర్ నాకు సార్ దాంట్లో అంటే ఒక మస్తీ సాంగ్ కావాలని డైరెక్టర్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒక ఇట్లా ఒక పదం పట్టుకొని చేశాను సార్, డిక్కడిక్కడ ఉండు అని. సో ఇది ఒక డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది సిచ్యువేషన్. సో డైలాగ్ తో అంటే నాగ్ సార్ డైలాగ్ తోని సాంగ్ స్టార్ట్ అవుతుంది. సో నాగ్ సార్ వాయిస్ ఉంటే బాగుంటుంది సాంగ్ లో అనుకొని నాగ్ సార్ ని అడిగాం ఇద్దరం, నేను కళ్యాణ్ సార్ ఒక చిన్న బ్రహ్మాండంగా పాడతాడు సూపర్. నాకు అయితే నాకు అది ఎందుకు ట్రిగర్ అయిందంటే, మనం మ్యూజిక్ ఫంక్షన్ లో సార్ యా అనే సాంగ్ ఉంది, ఐ లవ్ యూ ఆ సాంగ్ ఉంది కదా సార్. సో చిన్న చిన్న ఆశల సాంగ్ సార్, నాకు సార్ స్టేజ్ పైకి వచ్చి ఒక ఒక లైన్ పాడి అమలా మేడంకి డెడికేట్ చేశారు. సో నాకు ఆ ట్రిగర్ అయింది సార్, పాడతారు కదా మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. ఎస్ సార్. సో నాకు సార్ పాడితే చాలా బాగుంటుంది, ఒకసారి అడుగుదాం జస్ట్ అది ట్రై అని నేను కళ్యాణ్ ఇద్దరం వెళ్ళి సార్ ఇట్లా ఉంది సార్ అంటే చాలా అంటే డూ థింక్ అది నేను పాడగలుగుతానా అంటే సార్ మీ సౌండ్ సూపర్ వాయిస్ సార్ జస్ట్ ట్రై ఇట్ సార్ అంటే అలా డంగ 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 ఇదంతా టేక్ ఆఫ్ అవుతుంది. ఓకే, టేక్ ఆఫ్ అయ్యి చిన్న డైలాగ్స్ తర్వాత సాంగ్ స్టార్ట్ అవుతుంది. ఇదే థీమ్ అన్నమాట. ఇది థీమ్ యా. ఏదన్న మళ్ళీ ఒంతలో కళ్ళు ఊరిస్తా ఉంటే ఓ సుక్క వేసేయరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినాడు ముంత దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే కసదీయ కప్పుకోడు, చప్పరాలు చేసుకోరా సోంగాడి చిన్ని నాయనా. మొత్తం నాతో కూడా పాటించేసావు ఈ పాట, చాలా బాగుంది పాటతోటే మళ్ళీ కిక్గా రియల్లీ ఎంజాయ్డ్.